ఇటు పిఆర్ఎస్ భవన్లో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ దారి చూద్దాం. కృష్ణా నదికి నదిని మలుపుకపోయి ఏ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పైసల సొమ్ములను కూడా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని? వెలువడు, అవుకు, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, పెన్నా మీద, ఎక్కడ పెన్నా ఎక్కడ కృష్ణా, పెన్నా మీద నిర్మాణం చేసిన సోమశిలకు కూడా కృష్ణ నీళ్ళని తీసుకపోతే కండలేరు, ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం, మొత్తం 350 టీఎంసీల నీళ్లను కృష్ణ నీళ్ళను తరలించకపోయి ఈ ప్రాజెక్టులన్నీ నింపుకునే ప్రయత్నం చేస్తే సోయిందా మీకేమన్నా? ఇంకా రాజశేఖరులను చంద్రబాబులను పోగొట్టడానికి తెలంగాణకు వాళ్ళు చేసిపోయారు, కేసీఆర్ చేయలేదా? ఉన్నమాట అంటే ఉలిక్కిపడి ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలకు తయారవుతున్నారు. ఉంది ఇంకా చాలా చరిత్ర, ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు. మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి, మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు చేసినవి. ఒక్కటి ఆంధ్రప్రదేశ్కు 350 టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి చంద్రబాబులు, తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా? చూపిస్తారా, నిలబడతారా, చర్చకు వస్తారా, దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా, భట్టి విక్రమార్క వస్తాడా, లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా, ఖమ్మంలో చేద్దామా, వరంగల్లో చేద్దామా, ఆదిలాబాద్లో చేద్దామా, నల్గొండలో చేద్దామా? మళ్ళీ పోయిన రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా? మీరు మాట్లాడుతున్న మీ పాత భాషలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా? మాట్లాడదాం, రావాలి చర్చకు, దమ్ముంటే ఏ ఒక్కదాని మీదనైనా. ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? కనీసం 24 గంటల కరెంటు వరుసగా 5 ఏండ్లు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కావట్లేదు. కాళేశ్వరం గట్టి వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి, నీ పాత నియోజకవర్గానికి, నీ కోదాడకు, ఇప్పుడు నీ హుజూర్నగర్, ఏదైతే మా చిన్న సీతారాం తండా పక్కన నీ ఊరు దాక నీళ్ళు తీస్తే గావాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కట్టలేదు మీకు.